పార్లమెంట్ చర్చల్లో పాలకులు మౌనం వీడాలి ప్రతిపక్షాలు ప్రతిష్టంభన ఆపాలి ప్రజాకాలాన్ని ధనాన్ని జిత్తుల ఎత్తులతో అనైతికంగా వృధా చేయరాదు చర్చలు జరగకుండానే బిల్లులు ఆమోదం చేసుకోవడమేనా ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు చర్చించడానికి రాజకీయ ద్వంద్వీతి కోసం కాదు మీరు ఏం చేస్తున్నది ప్రజలు ఓ కంట చూస్తున్నారు మీ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తే ఎన్నికల్లో కీలెరిగి వాత పెట్టుడు ఖాయం మేధాజీ ఎప్పుడో మర్చిపోయి నజర్ వీడియో బయటకు వచ్చే వరకు కేంద్రం ఏం చేస్తుంది ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఓ తెగకు చెందిన మహిళపై ఇంత దారుణమా మణిపూర్ ఘటనపై విచారణలో సుప్రీం సీజే ప్రశ్నలు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్న సుప్రీంకోర్టు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విలీనం ఈ కుట్ర మీకు కదా నేడు మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటన మల్లరాకు కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్ అమ్మవారు మీ శక్తియుక్తులు ఉపయోగించి మా సార్ అక్కడనే ఫిక్స్ అయ్యాడు జై ఇక్కడ రాని అక్కడనే ఉండనివ్వండి హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ సూపర్ అయితే ఒకసారి ఏం జరిగిందట ఈ బుల్లెట్ ట్రైన్ గురించే ఓకే జపాన్ ప్రధాని అప్పుడు జపాన్ ప్రధాని షింజు యాబే అని ఉండే ఓకే జపాన్ ప్రధాని ఇండియాకు వచ్చాడు ఇండియాకు వచ్చి నరేంద్ర మోడీతో భేటీ మోడీ గారితో భేటీ ఏం దేని మీద డిస్కషన్ అంటే బుల్లెట్ ట్రైన్ ఓకే బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ వ్యవహారం ఏంది సూపర్ ఫాస్ట్ గా ఓకే అంతే కదా అంతే బుల్లెట్ ఎట్లా పోతుందో అట్లా పోతుంది అట్లా సూపర్ ఫాస్ట్ ట్రైన్ కోసం బుల్లెట్ ట్రైన్ కోసం ఇలా చర్చ అయితే ఆయన ఏం జరుగుతుందంటే వారణాసి కాడ గంగాహారచి జరుగుతుంది ఓకే వారణాసి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కాడ గంగా హారతి గంగా నదికి హారతి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా ఈ సింజియాబి నువ్వు కూడా రా అని చెప్పాను అనమాట సింజుయాబి గారు ఏం చేసినట్టు సరే వస్తాపా అని చెప్పినట్టు ఇక గంగా నది ఒడ్డుకు గుసు పెట్టానని ఇక హారతులు గంట రెండు గంటల హారతులు కార్యక్రమాలు పబ్లిక్ రెండు గంటల మీద రెండు గంటల పాటు ఆడ కూర్చొని ఆర తెచ్చుకుంటున్నారట ఆర తెచ్చుకుంటుంటే జపాన్ ప్రధాని షింజయాబే ఇది అంతా అయిపోయినాక నరేంద్ర మోడీని అడిగినట మీ దగ్గర ఇంత పురుషత్ టైం ఉన్న తర్వాత బుల్లెట్ ట్రైన్లు ఎందుకు మీకు ఎందుకు పోవడం అంత స్పీడ్ ఇంత నిమలంగా ఉన్నారు ఇంకా స్పీడ్ స్వీడెందుకు అడిగిందట ఒక ఉంటది ఇలా రెండు గంటలు కూర్చునే పురుషత్తున్న తర్వాత ఇవ్వెందుకు అడిగిందట